అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ తొరసాని చివరి భాగం. విహారీ కళ్యాణి కన్న ముందే ధర్మా కాంప్లెక్స్కి చేరుకున్నాడు. రుక్సత్ ఫ్యాషన్స్ రెడీ టు వేర్ బోటీక్ ధర్మా కాంప్లెక్స్లో 2 అంతస్తులో ఉంది. షాప్ ముందు విశాలమైన పోర్టుకోలో అక్కడక్కడ కుర్చీలు వేసున్నాయి. విహారీ అందులో ఒక కుర్చీలో కూర్చొని కళ్యాణి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కళ్యాణితో ఏం చెప్పదలుచుకున్నాడో మళ్ళీ ఒకసారి మననం చేసుకున్నాడు. ఏం చెప్పాలో అతనికి తెలుసు. ఎలా చెప్పాలో ఆలోచించుకోవడంలోనే అతనికి రాత్రంతా గడిచిపోయింది. ఎలా చెప్పినా సరే అతను కళ్యాణిని బాధ పెట్టే తీరుతాడు, అందులో సందేహం లేదు. అరగంట దాటినా కళ్యాణి రాలేదు. ఆమె కోసం ఎదురు చూడటం అతనికి అలవాటైన పనే. కానీ మరో అరగంట దాటేసరికి అతనికి అసహనంగా అనిపించింది. కళ్యాణి వచ్చేసరికి అతను కుర్చీలో ముందుకు వంగి కూర్చొని వేళ్లు పెనవేసి కాళ్ళ కింద టైల్స్ని తదేకంగా చూస్తున్నాడు. ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు అన్న కళ్యాణి మాట వినిపించేసరికి తలెత్తి చూశాడు. కళ్యాణి అతని ఎదురుగా మరో కుర్చీలో కూర్చుంది. ఐస్ క్రీమ్ తిందామా ఫస్ట్, తర్వాత షాపింగ్ చేద్దాం, ఏమంటావు? నీ ఇష్టం అంటూ అతను ఏదో చెప్పబోయాడు. సరే పద వెళ్దాం అంటూ కుర్చీలోంచి లేచింది కళ్యాణి. కళ్యాణి ఒక నిమిషం కూర్చో, నీతో ఒక మాట చెప్పాలి, విహారీ అన్నాడు. సరే చెప్పు. కళ్యాణి మళ్ళీ కూర్చుంది. విహారీకి గొంతు పట్టేసినట్టు ఉంది. ఎదురుగా హుషారుగా ఉన్న కళ్యాణిని చూస్తుంటే తను చెప్పదలుచుకున్నది ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అది ముందుని షాపింగ్ చేద్దామా అడిగాడు విహారీ. వద్దు బాస్, నువ్వు మాట్లాడుతా అనటమే గొప్ప, షాపింగ్ తర్వాత అయినా చేసుకోవచ్చు. నువ్వు మాట్లాడు, నేను వింటాను. నీ గొంతు వింటామంటే నాకు చాలా ఇష్టం, నీకు తెలుసు కదా. అరే మళ్ళీ ఆలోచనల్లో పడిపోయావు, ఏంటి సంగతి? కళ్యాణి నవ్వింది. అరెరే ఆ చెమటలేంటి సార్, ఎవరినైనా మర్డర్ చేశారా? విహారీ తన అరచేతుల వంక చూసుకుంటూ నెమ్మదిగా మొదలుపెట్టాడు. కళ్యాణి, అది నేను ఆమె గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. రాత్రి పగలు ఏమీ తోచదు, ఏమీ చేయాలనిపించదు. ఆమె ఉనికి నాకు సంతోషాన్ని ఇస్తుంది, ఆమె నాకు కావాలి. ఆమె అంటే ఎవరో ప్రత్యేకంగా అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదు కళ్యాణికి. ఆమె మొహంలో నవ్వు వాడిపోయింది. క్రింది పెదవిని పల్లబిగువన పట్టుకొని కళ్ళార్పకుండా అతని వంకే చూస్తుంది. రెప్ప వాల్చకుండా ఉంటే, ఈ క్షణం గడవకుండా ఉంటే మరో క్షణంలో అతను చెప్పబోయే మాట తను వినాల్సిన అవసరం రాదన్న పిచ్చి ఆశతో కళ్ళల్లో గుండె నింపుకొని అతని వంకే చూస్తోంది. అతను కళ్యాణి వంక చూడట్లేదు. తన అరచేతుల్ని చూసుకుంటూ, నాకు ఆమె ఎదురుగా ఉండాల్సిన అవసరం కూడా లేదు, నాకు మళ్ళీ ఈ జన్మలో ఆమె కనిపించకపోయినా పర్వాలేదు, తన ఆలోచనల నుండి బయటపడలేకపోతున్నాను. ఆమె పరిచయమైన ఈ కొద్ది నెలల్లోనే నేను ఎప్పుడో ఎక్కడో తప్పిపోయాను. ఇప్పుడు నన్ను నేను ఆమెలోనే వెతుక్కోవాలి. ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నాకు ఇదంతా కొత్తగా ఉంది. నాలోని భావావేశాల తీవ్రతకి నాకే భయంగా ఉంది. నీకు అర్థమవుతుందా కళ్యాణి? అతను అడుగుతూ ఉంటే ఆమె కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది. 20 ఏళ్ల వయసులో ప్రేమలో పడాలన్న ఆలోచనతో ప్రేమలో పడ్డ పసితనం కాదు. ఫోన్ అందుకొని హలోకి బదులు ఐ లవ్ యూ అని చెప్పుకొని, పెట్టబోయే ముందు బైబైకి బదులు ఐ లవ్ యూ చెప్పుకొని, ఐ లవ్ యూ పలకరింపులకి మించి ఏ అర్థానికి నిలుస్తుందో కూడా తెలుసుకోలేని అయోమయం కాదు. ఇలాంటి రోజు ఎప్పుడో వస్తుందని 2-3 నెలలుగా జానకిని తను మొదటిసారి చూసినప్పటి నుండి ఊహిస్తూనే ఉంది. కానీ ఆ రోజు నిజంగా వస్తుందని తను నమ్మలేదు. పిచ్చిది తను, ఒక రకంగా కాదు ఎన్నో రకాలుగా పిచ్చిది, ఎన్నో రకాలుగా. విహారీ ఇంతగా ఒక అమ్మాయిని ప్రేమించగలడన్నది తన ఊహకి అందని విషయం. ఇన్నాళ్ళుగా కాదు కాదు, ఇదిగో ఇప్పుడే అతను తన చేతిలోనే ఉన్నాడు. ఇప్పుడు లేడు. ఇప్పుడు అతన్ని 2 చేతులతో గట్టిగా పట్టుకున్నా తన దగ్గరుండడు. కళ్యాణి ఆలోచిస్తూనే ఖాళీగా ఉన్న తన చేతుల వంక చూసుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు పెళ్ళుపికాయి. ఏడ్చి గోలపెట్టి ఏదోలాగా ఇప్పుడు అతన్ని శారీరకంగా తన దగ్గరే ఉంచుకున్నా మానసికంగా అతను తన దగ్గర ఉండడు. వ్యక్తిత్వం పూర్తిగా వికసించిన గడసరితనం, పూర్తిగా వికసించిన అమాయకత్వం, అలాంటి జానకితో తన ఎదురుపడి తట్టుకొని నిలబడలేదు. నిలబడి విహారీ కోసం పోరాడి గెలవలేదు. తన కళ్ళ ముందే విహారీ తనకు కాకుండా పోతుంటే చూస్తుండిపోవడం తప్ప ఏం చేయలేకపోయింది తను. విహారీ లాంటి వాడు చేతిలోనే ఉన్నా ఏం చేసుకోవాలో తెలియలేదు తనకి.
పిచ్చిది తను. ఇప్పుడు అతన్ని పూర్తిగా పోగొట్టుకున్నాక అతన్ని ఇన్నాళ్ళు ఎంతగా బాధపెట్టిందో గాయపరిచిందో తెలిసొస్తుంది. విహారీ ఎప్పటికీ తనతోనే ఉంటాడని మూర్ఖంగా నమ్మింది. తనని ఎప్పటికీ వదిలిపోలేడని అహంకారంతో ప్రవర్తించింది. మానసికంగా రోజురోజుకి దూరం చేసుకుంది. దూరం అవుతున్నాడని తెలుస్తూనే ఉన్నా అతనిపైన, తన ప్రేమపైన ఉన్న వల్లమాలిన విశ్వాసంతో ఏమీ చేయకుండా ఉండిపోయింది. ఇప్పుడు చేతులు దాటిపోయాక కానీ అతనెంతగా కావాలో తెలిసొస్తుంది. ఆమె కంపిస్తున్న చేతులతో బ్యాగ్లో నుండి కర్చీఫ్ ఒకటి తీసి, గొంతులో నుండి ఉవ్వెత్తున వస్తున్న బాధనదుముకుంటూ కర్చీఫ్ని అడ్డుగా పెట్టుకుంది. దుఃఖాన్ని ఆపుకోలేకపోతుంది, వణికిపోతుంది. అలాంటి తన్ని చూడలేకపోతున్నాడు విహారి. తలదించుకుని నేల వంకే చూస్తున్నాడు. ఇతనికసలు నేనిక్కడే ఉన్నానని కానీ బాధపడుతున్నాను, ఏడుస్తున్నాను అన్న ధ్యాస కూడా లేదు. తలదించుకున్న విహార్ని చూస్తూ అనుకుని కళ్యాణి లేచి నిల్చుంది. కళ్ళతోనే అతన్ని ఆ మంతం చివరిసారిగా చూసుకుంది. వెనక్కి తిరిగి ఆగకుండా పరిగెత్తింది. అతన్నుంచి దూరంగా పరిగెత్తింది. తన ఆశల నుంచి, తన నిస్సహాయత నుంచి, అతని జానికి నుంచి పరిగెత్తుతూ ఏడుస్తూనే ఉంది. విహారీ కాసేపటికి తలెత్తి చూశాడు. ఎదురుగా కళ్యాణి కనిపించలేదు. చుట్టూ చూశాడు, ఎక్కడా లేదు. షాపుల్లో వెతికాడు, అక్కడా కనిపించలేదు. ఒక షాపులో నుండి కళ్యాణికి ఫోన్ చేశాడు. కళ్యాణి, నేను గమనించనే లేదు, ఎప్పుడు వెళ్ళిపోయావు, ఏడుస్తున్నావా అంటూ బాధగా అడిగాడు. నేనింటికొచ్చి గంట దాటిపోయింది, నన్ను గమనించేందుకు ఈ లోకంలో లేవు నువ్వు. ఏడుస్తున్నావా అని అడుగుతున్నావా? అవును, ఏడుస్తున్నాను. చచ్చిపోయిన నా ఆశల కోసం ఏడుస్తున్నాను, పోగొట్టుకున్న కలల కోసం ఏడుస్తున్నాను. ఏడ్చే హక్కు నాకుంది. అయినా ఇప్పుడది నీకు సంబంధించిన విషయం కాదు. నేనిక ఉన్నానో చచ్చానో తెలుసుకుందామనేగా ఫోన్ చేసావు. వింటున్నావుగా, నేను ఇంకా బతికే ఉన్నాను, ఇక ఫోన్ పెట్టే. కళ్యాణి దుఃఖాన్ని ఆపుకుంటూ బాధగా అంది. కళ్యాణి ప్లీజ్, మీ అమ్మ వాళ్ళకి నేను వచ్చి సారీ చెప్తాను, విహారీ అన్నాడు. అవసరం లేదు, అవసరం లేదు. నువ్వు మళ్ళీ మా ఇంటికి రాకు, నేనే ఏదో ఒకటి చెప్పుకుంటాను. ఇక ఇప్పటి నుంచి నా గురించి ఆలోచించే అవసరం లేదు నీకు. కళ్యాణి ఏడుస్తూనే గట్టిగా అరిచింది. కళ్యాణి ప్లీజ్, ఇంకేం చెప్పకు, నాకు సహాయం చేస్తావా విహారి? కళ్యాణి మాటలు కూడా అర్థం కానంతగా ఆమె గొంతు వణుకుతోంది. అలా వింటుంటే విహారికి మనసు పిండేసినట్టు ఉంది. చెప్పు కళ్యాణి, నీకోసం ఏదైనా చేస్తాను, విహారి అన్నాడు. శాశ్వతంగా అంటే కుదరదు కాబట్టి కొన్నాళ్ళు, కనీసం కొన్నాళ్ళు. నా మనసు కుదుట పడే వరకు నా కంటికి కనిపించకు ప్లీజ్ అంటూ కళ్యాణి ఫోన్ పెట్టేసింది. విహారి కూడా ఫోన్ పెట్టేసి బయటికి నడిచాడు. బండి వరకు వచ్చాడే కానీ దాన్ని స్టార్ట్ చేయాలన్న ఆలోచన రావట్లేదు. ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంట్లో జానకి ఎదురుచూస్తూ ఉంటుంది. వెళ్తే కలిసి భోజనం చేయొచ్చు. విహారికి ఆలోచన వచ్చిందే కానీ అప్పుడే వెళ్ళాలని అనిపించలేదు. కళ్యాణి గురించిన ఆలోచనలు ఇంకా మనసుని పూర్తిగా వీడిపోలేదు. జానకి ఎదుటికి వెంటనే వెళ్ళాలనిపించలేదు. స్కూటర్ని అక్కడే వదిలేసి లక్ష్యం దిశ లేకుండా రోడ్డు మీద ఎటు పడితే అటు తిరిగాడు. తన దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయేదాకా అవసరం లేని వస్తువులన్నీ కంటికి కనిపించిన వల్ల కొన్నాడు. సాయంత్రం 5 అయింది. ధర్మ కాంప్లెక్స్ దగ్గర వదిలేసిన స్కూటర్ దగ్గరికి చేరుకున్నాడు. కొన్న సామానంతటినీ డిక్కీలో పడేశాడు. కాచిగూడ స్టేషన్ వైపు వెళ్ళి పక్కనే ఉన్న బ్యాంకులో డబ్బు డ్రా చేసి రైల్వే స్టేషన్లో జానకి తనకు 2 టికెట్లు తీసుకున్నాడు. ముందు జానకి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, తర్వాత మా ఇంటికి వెళ్ళాలి, ఆ తర్వాత జానకి ఎక్కడికంటే అక్కడికి. మళ్ళీ ఇల్లు అని ఆమె గోల పెట్టినప్పుడే తిరిగి రావాలి. ఉద్యోగం, సద్యోగం, లీవులు అవన్నీ తర్వాత సంగతి. జానకిని చూడకుండా ఇంకొక క్షణం ఉండాలనిపించలేదు అతనికి. టికెట్లు తీసుకోవడం ఆలస్యం. స్కూటర్ వేగాన్ని పట్టించుకోకుండా గుండల్ని, ఎదురొచ్చే వాహనాలని, మనుషుల్ని, పశువుల్ని గమనించకుండా తెగిసిపడుతున్న గుండెతో ఇల్లుని చేరుకున్నాడు. జానకిని చూడగానే ఏం చెప్పాలో దారిలోనే అంతా ప్లాన్ చేసుకున్నాడు. మొదటిసారి ఆమెను చూసినప్పుడు తన మానసిక స్థితి, ప్రతిరోజు ఆమెని తన ఇంట్లోనే చూస్తున్నప్పుడు మనసుని ఆవరించే ఆ పేరు లేని భావం, ఇక ఇప్పుడు ఆమె లేకపోతే అర్థం లేని తన జీవితం, ఎన్నో చెప్పాలామెకి. హృదయాన్ని తీసి ఆమె ముందు పరవాలి. అతను స్కూటర్ లోపల పెట్టి 2 అడుగుల్లో ముందు గదిలోకి చేరుకున్నాడు.
హాల్లో ఆమె చీర కొంగు కనపడగానే ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊపిరి బిగపెట్టి మొదలుపెట్టాడు. అతని నోట్లో నుంచి ఒక మాట కూడా బయటికి రాలేదు. జానకమ్మ, సారు కూడా వచ్చారు, టీ పెట్టమంటారా అని కాంతమ్మ జానకితో మంతనాలు జరపటం వినిపించి కళ్ళు తెరిచాడు. జానకి ఆమె చీర, దాని కొంగు అన్నీ కరెక్టే. కానీ జానకి పక్కనే కాంతమ్మ కూడా ఉంది. ఆమెని విహారీ గమనించలేదు. ఇంకా నయం, కాంతమ్మ సమయానికి నోరు విప్పింది. విహారీ అనుకుంటూ ఉండగా జానకి విహారి వంక ఒకసారి చూసి నించేస్తాలే అంటూ కిచెన్లోకి నడిచింది. కాంతమ్మ ఉన్నంతసేపు తన మనసులో మాట జానకి చెప్పటం కుదరదు. అందుకే పైకి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి కిందకొచ్చాడు. ఇవాళ ఆదివారం కదా కాంతమ్మ, పాపం ఇవాళ కూడా వచ్చావు. అక్కడే కూర్చున్న కాంతమ్మని చూస్తూ అన్నాడు విహారి. నాకు ఇంటికాడ ఏం పని లేకపోయింది సారు, అందుకే వచ్చిన. విహారీ పెదవి బిగించాడు. ఆ తర్వాత కాంతమ్మ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమెతో తన మనసులో మాట చెప్పడానికి సమయం కుదరలేదు. కాంతమ్మ అటు వెళ్ళిందో లేదో భోజనం చేద్దామా అని అడిగింది జానకి. ఆ ఇష్టంగానే తలూపి తనతో ఎలా మాట్లాడాలో ఆలోచిస్తూ ఉన్నాడు విహారి. భోజనం పూర్తయిన తర్వాత జానకితో మాట్లాడడానికి ప్రయత్నించాడు. కానీ ఒక్క పదం కూడా బయటికి రాలేదు. నేను పడుకోవడానికి పైకి వెళ్తున్నాను, మీరు లైట్స్ తీసేసి వస్తారా? జానకి అడిగిన వెంటనే విహారి తలూపాడు. జానకి పైకి వెళ్ళిపోయింది. అతనొక్కడే హాల్లో చాలాసేపు పచారులు చేస్తూ ఉండిపోయాడు. కాసేపటికి లైట్లు ఆర్పేసి పైకి పరిగెత్తాడు. జానకి గది తలుపు తెరిచే ఉంది, కానీ ఆమె ఆ గదిలో లేదు. విహారి తన్ని తాను నిభాయించుకుంటూ నెమ్మదిగా జానకి గదిలోకి వెళ్ళి ఆ ఇద్దరి గది మధ్యలో ఉన్న తలుపుల్ని తెరిచి తన గదిలోకి తొంగి చూశాడు. కానీ ఆమె ఆ గదిలో కూడా లేదు. అతనికి హఠాత్తుగా ఆమె ఎక్కడుందో తెలిసింది. విహారి బాల్కాని వైపు నడిచాడు. అతని అంచనా తప్పు కాలేదు. ఎదురుగా జానకి, బాల్కానీకి ఆ చివర మోకాళ్లపైన వంగి రాలిన పారిజాతం పువ్వులు ఏరి ఒడి నింపుకుంటోంది. విహారి రాకని కళ్ళతో చూడకపోయినా శరీరంతో పసిగట్టగలిగింది. ఆమె పువ్వులు ఏరటం ఆపి మెల్లగా లేచి నిలబడింది. వెన్నెల్లో కలిసిపోయిన పాలరాతి విగ్రహంలా ఎదురుగా నిలబడిన జానకిని చూడగానే విహారి గుండె ఒక్కసారి పిల్లి ముగ్గ వేసి తిరిగి మళ్ళీ తన స్థానానికొచ్చి స్థిరపడిపోయింది. ఆమె మొహం పైన ముసురుకుంటున్న ముంగురులు, విరిసి విరియని నవ్వులు, మెడవంపుల్లో మెరుస్తున్న నల్లపూసలు, చేతుల్లోని పారిజాతం పువ్వులు, పాదాలు దాచిదాయక కదులుతున్న కుర్చీళ్ళు. విహారి జానకిని పైనుండి కింద వరకు చూస్తూ తన్మయత్వంతో ఊగిపోతున్నాడు. జానకి చూసి చూసి అర్థవంతంగా నిట్టూర్పు విడిచింది. విహారి చిన్నగా నవ్వుకున్నాడు. నువ్వు జీవితమంతా నాకు తోడుంటానంటే నీ కాళ్ళ దగ్గర పడుండనా జన్మంతా? జానకి నవ్వింది మెత్తగా మత్తుగా. జవాబు చెప్పకుండా నెమ్మదిగా చేతులు వదిలేసింది. ఒళ్ళోని పూలన్నీ కిందకి రాలిపోయాయి. గాలికి సుల్లు తిరుక్కుంటూ విహారి పాదాలు చేరి అల్లుకుపోయాయి. ఆ పువ్వులు తొక్కకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తూ నెమ్మదిగా జానకిని చేరుకున్నాడు. పండు వెన్నెల్లో పారిజాతం చెట్టు నీడలో ఆమె రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. నీకు విలియం వర్డ్స్వర్త్ పోయెట్రీ అంటే ప్రాణం కదూ? నీ అభిరుచులన్నీ నాకు తెలుసు. ఆయన సాక్షి, ఆయన లూసీ సాక్షి, పైనున్న చంద్రుడి సాక్షి, ఆ పైన ఆ పోయెట్రీకి సంబంధించిన సాక్షిగా చెప్తూ ఉండగా ఆ పైన ఆమె ఇక అతన్ని మాట్లాడనివ్వలేదు. జానకి నవ్వేసి విహారిని అల్లుకుపోయింది. కథా సమాప్తం. ఈ కథ వింటాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.